Hello students, today we are discuss about causes of rapid growth of population in India. Bharat deshamlo janaba peragadaniki pradhana karanaluga vetini vetini bhavistam anevi today ee roju manam telusukundam. So Bharat deshamlo janaba increasing ante population ade vidhanga perugutundo manandaram kuda inta mundu class lo discussion chesnam. డెమోగ్రఫీ థియరీలో ఏమని చెప్పినా డెమోగ్రఫీ థియరీలో మూడు స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, మూడు స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లోనేమో అక్కడ డెత్ రేటు, బర్త్ రేటు బోత్ ఆర్ ఈక్వల్గా ఉండడం వల్ల ఆ స్టేజ్లో పాపులేషన్ అది ఎక్కువగా ఇంక్రీజ్ కాలేదు. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి డెత్ రేటు తగ్గింది, బర్త్ రేటు పెరిగింది. అర్థమైనా? సెకండ్ స్టేజ్లో డెత్ రేట్ ఏమో తగ్గింది, బర్త్ రేట్ ఏమో పెరిగింది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ సేమ్ ఏంటిది, డెత్ రేటు, బర్త్ రేటు రెండు కూడా ఈక్వల్గా ఉండడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ స్టేజ్లో బర్త్ రేట్, డెత్ రేట్ రెండు ఈక్వల్గా ఉండడం వల్ల అక్కడ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ కాలే. థర్డ్ స్టేజ్లో డెత్ రేటు, బర్త్ రేటు రెండు కూడా ఈక్వల్గా ఉండడం అక్కడ కూడా హెవీగా అంటే పాపులేషన్ ఎక్కువగా పెరగడానికి కూడా ఇంక్రీజ్. కానీ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి డెత్ రేట్ ఏమో కంప్లీట్గా తగ్గింది, దానికి ఆపోజిట్గా బర్త్ రేట్ బాగా పెరగడం వల్ల అంటే మరణాల సంఖ్య బాగా తగ్గడం, జననాల సంఖ్య బాగా పెరగడం వల్ల సెకండ్ స్టేజ్లో పాపులేషన్ అనేది బాగా పెరగడం అనేది జరిగిందని ఎవరు చెప్పారు మనకు, మాల్దస్ అనేటటువంటి ఒక ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్ అనేటటువంటి ఒక గ్రంథం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందుకనే ఇక్కడ మనం సెకండ్ స్టేజ్ని ఏం చేసామంటే హెవీ పాపులేషన్ స్టేజ్ అంటాం, అంటే జనాభా విస్ఫోటన దశ అని కూడా మనం పిలుచుకోవడం అనేది జరిగింది. సో ఈరోజు మనం ఆ జనాభా విస్ఫోటనకు సంబంధించి అసలు ఇండియాలో ఏ విధంగా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయిందనే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానిలో కాజెస్ ఆఫ్ డిక్లైనింగ్ ఇన్ ద డెత్ రేట్, అంటే డెత్ రేట్ తగ్గడానికి ప్రధానమైనటువంటి రీజన్స్ ఏంటిదంటే ఎలిమినేషన్ ఆఫ్ ఫార్మెన్స్. అంటే ఫార్మెన్స్ అంటే ఏమంటాం అంటే మనకు వచ్చేటటువంటి జనరల్గా వచ్చేటటువంటి కరువు కాటకాలు. కరువు కాటకాలు ఇక్కడ ఏమన్నా పిలుస్తాం అంటే ఫార్మెన్స్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఇండియా రూల్డ్ బై బ్రిటిషర్స్. ఇండియా రూల్డ్ బై బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ కాలంలో వాళ్ళు ఏం చేశారు, కరెక్ట్ అయినటువంటి అగ్రికల్చర్ మీద కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఇండియాలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది బాగా తగ్గిపోయింది. ఎప్పుడు? బిఫోర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే బ్రిటిషర్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి కావలసినటువంటి ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నావో వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు వాళ్ళ దేశానికి అంటే ఇంగ్లాండ్కి తీసుకుపోవడం అనేది జరిగింది. కానీ ఇండియాలో కానివ్వండి, ఇండియాలో ఉన్నటువంటి పర్సన్స్ కానీ అంటే ఇండియాలో ఉన్నటువంటి పాపులేషన్కి కానివ్వండి ఎలాంటి యూజెస్ కావాలి, ఎలాంటి ఫుడ్ గెయిన్స్ కావాలనేటటువంటి దాని మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు. చేయలేకపోవడం వల్ల బిఫోర్ ఇండిపెండెన్స్ కలకత్తా, అహ్మదానగర్, ఇక్కడ మన దగ్గర హైదరాబాద్ ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాంతాలలో ఏమైందంటే విపరీతమైనటువంటి ఫామినెన్స్ వచ్చినాయి, అంటే కరువు కాటకాలు వచ్చినాయి. ఈ కరువు కాటకాల వల్ల ఆ రోజుల్లో చాలామంది మరణించడం అనేది జరిగింది. అంటే డెత్ రేట్ అనేది ఆ స్టేజ్లో బాగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఎప్పుడు? రూల్డ్ బై బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ కాలంలో ఆ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉండేది. సెకండ్ ఏంటిది, కంట్రోల్ ఆఫ్ ఎపిడమిస్. ఎపిడమిస్ అంటే ఏంటి, మనకు వచ్చేటటువంటి సీజనల్ ఉంటాయి, సీజనల్ డిసీజెస్ అనమాట. కలరా మశూచి మలేరియా ఇప్పుడు వస్తున్నాయి కదా సీజనల్గా వచ్చేటటువంటి వాటి కూడా ఆ రోజులు అంటే రూల్డ్ బై బ్రిటిషర్స్ కాలంలో ఈ ఎపిడమిస్ వల్ల ఇప్పుడు నేను చెప్పినటువంటి కలరా అయితేంది, మలేరియా అయితేంది, అర్థమైందా, డెంగ్యూ, ప్లేగు అనేటటువంటి డిసీజెస్ అనేసి అప్పుడు బాగా ఎక్స్పెన్షన్ కావడం అనేది ఈ ఎక్స్పెన్షన్ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడనే బాగా మరణించడం అనేది జరిగింది. దాదాపుగా వాళ్ళు 30 లాక్స్, 40 లాక్స్, 60 లాక్స్ వరకు కూడా వాళ్ళు మొత్తం కూడా డెత్ అంటే చనిపోవడం అనేది జరిగింది. బికాజ్ ఆఫ్ ఆ స్టేజ్లో అంటే అప్పుడున్నటువంటి పాపులేషన్కి అంతకు తగ్గటటువంటి హెల్త్ స్పెషలిస్ట్ అనేది లేవు. హెల్త్ స్పెషలిస్ట్ అనేది లేకపోవడం వల్ల అప్పుడు కూడా డెత్ రేట్ అనేది బాగా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్, అంటే అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అంటే తాగునీటి సౌకర్యాలు అంటే డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం వల్ల, తాగునీటి సౌకర్యాలు సరిగా లేకపోవడం వల్ల, హెల్త్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం, ఎడ్యుకేషన్ ఫెసిలిటీ సంథింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ అప్పుడు సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. వీటిని ఏమంటామంటే కాజ్ ఆఫ్ డిక్లైన్ ఇన్ ద డెత్ రేట్, అంటే మెయిన్గా మరణాలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు.
ఇక్కడ తగ్గడం అంటే ఏంది, ఏదేమైనప్పటికీ అప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా, అంటే ఆ రోజుల్లో అంటే బిఫోర్ ఇండిపెండెన్స్లో ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్కి అనుగుణంగా ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. ఓకేనా? మరి వీటన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి స్టేజ్కి ఈరోజు ఇండియా అనేది ఎదిగింది. అంటే ఏంటిది, ఇప్పుడు ఫుడ్ గెయిన్స్ సంపాదించుకుంటున్నాం బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏం చేసుకుంటున్నాం మనం, మన ఇండియాకు కావాల్సినటువంటి ఫుడ్ గెయిన్స్ అన్నీ కూడా మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడం, అగ్రికల్చర్ అనే బాగా ఎక్స్పాన్షన్ చేసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి ఫుడ్ని మనమే సొంతంగా పంటలు పండించుకొని మనకు మనకు ఆహార ధాన్యాలను సంపాదించుకుంటున్నాం. అంటే ఏంది, ఈరోజు కరువు కాటకాలు అనేవి చాలా తగ్గిపోయినాయి. అదేవిధంగా ఎప్పుడు మిస్, అంటే ఏంటి, ఏ రోగం వచ్చినా కూడా మలేరియా కానివ్వండి, ఇప్పుడు వచ్చిన టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి సీజనల్ వ్యాధులకు అన్నిటి కూడా మంచి మంచి హెల్త్ స్పెషలిస్ట్ ఈరోజు మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే ఏంటి, అలాంటి వ్యాధులు ఏ వచ్చినా కూడా ఈరోజు మన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా మనం సేవ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నాం. అదేవిధంగా ఏంటి, అదర్ ఫ్యాక్టర్స్లో భాగంగా మంచి హెల్త్ స్పెసిలిటీ ఇవ్వగలుగుతున్నాం, మంచి వాటర్ స్పెసిలిటీ ఇవ్వగలుగుతున్నాం, మంచి డ్రైనేజీ స్పెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాం. ఇలా మంచి మంచి స్పెసిలిటీని ఈరోజు పెంచడం అనేది జరిగింది. ఇలా పెంచడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ డెత్ రేట్ అనేది కంప్లీట్గా ఏమైపోతుంది, తగ్గిపోతుంది. మంచి స్పెసిలిటీస్ ఇవ్వడం వల్ల మంచి ఫుడ్ వాళ్ళకి ఇవ్వగలిగినట్టు ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిపోతుంది. అలా ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెండెన్స్, లైఫ్ ఎఫిషియన్సీ కూడా కంప్లీట్గా ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ పాయింట్కి వచ్చేసరికి ఏంటిది, కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్. కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ అంటే జనాభా పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు. కారణాలు ఏంటిది, ఫస్ట్ ఎకనామికల్ ఫ్యాక్టర్స్. ఎకనామికల్ ఫ్యాక్టర్స్లో భాగంగా ఏమనిచ్చిండు, ప్రిడోమినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, అర్బనైజేషన్, పావర్టీ. అగ్రికల్చర్ ఏ విధంగా బర్త్ రేట్కి రీజన్ అవుతుంది అంటే చూడండి, 1950s, 1960s, 1970s వరకు, నవ్వే డేస్ ఇప్పుడంటే కొంత అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేటటువంటి వారి పర్సంటేజ్ కొంచెం తగ్గింది, కానీ 1970s, 1980s వరకు కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి పర్సన్స్ ఇన్ ఇండియా 75% దే ఆర్ డిపెండ్ ఆన్ కంప్లీట్ అగ్రికల్చర్ సెక్టార్. అయితే ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మీద డిపెండ్ అయినటువంటి పర్సన్స్ ఎవరు కూడా దాదాపుగా చాలామంది కూడా అన్ఎడ్యుకేటెడ్, అంటే అగ్రికల్చర్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. అదర్వైజ్గా అంటే ఇండస్ట్రియలైజేషన్లో వర్క్ చేయడానికి కానీ సర్వీస్ సెక్టార్లో వర్క్ చేయడానికి కానీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది కావాలి, కానీ అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేయడానికి ఎడ్యుకేషన్ అనేది అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, అగ్రికల్చర్ సెక్టార్లో ఎక్కువ మంది లేబరర్స్ యొక్క యూజ్ అనేది ఉంటుంది, అర్థమైంది. అందుకనే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ వారి ఇళ్లలో ఎక్కువ, అంటే ఏమంటారు, ఈ డెత్ రేట్ అంటే ఈ బర్త్ రేట్కి బాగా ఇంపార్స్ ఇచ్చేవారు. అంటే చిన్న కుటుంబం అనేటటువంటి వాళ్ళ కాన్సెప్ట్ అనేది ఉండకపోయేది. అందుకనే వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఇంతకుముందు ఓల్డ్ డేస్లో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఉండేది. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా ఉండదు, అంటే ఏంటి, వాళ్ళు దాదాపుగా 20-25 మంది కూడా ఒకటే ఫ్యామిలీలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఆ కుటుంబాలన్నీ కూడా మనం ఏమంటామంటే దే ఆర్ కంప్లీట్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళే. ఓకేనా? అంటే ఏంది, అగ్రికల్చర్లో వాళ్ళ యొక్క ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళకు పెద్ద భారంగా, అంటే ఆ బాడెన్ అనేది వాళ్ళకు కనబడదు, అర్థమైందా? అందుకనే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎక్కువ మంది బర్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా కూడా ఇండియాలో ఈ పాపులేషన్ పెరగడానికి ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అర్బనైజేషన్. అర్బనైజేషన్ ఇండియాలో 1970s, 1980s నవ్వే డేస్ ఇప్పటి వరకు కూడా ఇండియాలో అర్బనైజేషన్ అనేది ఎక్కువగా లేదు, అర్థమైంది. అంటే ఇది కంపారిజన్ టు రూరల్, ఇండియాలో ఇప్పటికి కూడా 65% to 70% పాపులేషన్ ఎక్కడుందంటే రూరల్ ఏరియాస్లోనే ఉంది. మరి అర్బనైజేషన్ ఎందుకు కాదంటే, అర్బనైజేషన్ కావాలి అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అనేది బాగా డెవలప్ కావాలి, సర్వీస్ సెక్టర్ అనేది బాగా డెవలప్ కావాలి, అర్థమైనా? ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయ్యి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించేటటువంటి స్టేజీ ఈ అర్బనైజేషన్ ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా అర్బనైజేషన్ అనేది కంటిన్యూషన్గా అయిపోతుంది. అర్థమవుతుందా మీకు? అంటే అర్బనైజేషన్ ఎందుకు కాలేకపోతుందంటే క్యాపిటల్ పవర్ తక్కువగా ఉండడం వలన, లేకపోతే ఈ పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం వలన, అర్థమైనా? ఇండస్ట్రీని అక్కడ లేక, ఇండస్ట్రియలైజేషన్ అక్కడ లేకపోవడం వలన, ఇంకా సర్వీస్ సెక్టర్ అక్కడ లేకపోవడం వలన ఈ అర్బనైజేషన్ అనేది ఎక్కువగా డెవలప్ కాలేకపోతుంది. అందుకనే ఈ రోజులలో కూడా చూడండి, చాలామంది చదువుకునేటటువంటి వాళ్ళు మొత్తం కూడా ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి రూరల్ ఏరియాస్లోకి పోయి అదే అగ్రికల్చర్ సిస్టంలో కొంత టెక్నాలజికల్ పద్ధతులను ఉపయోగించి వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. అదే అర్బనైజేషన్ అనేది బాగా డెవలప్ అయినట్లయితే, అర్థమైనా, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే,
రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా అర్బన్ అంటే అర్బన్ ఏరియాస్లోకి రావడం అనేది జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ కోసం. అర్థమైనా? మరి అర్బనైజేషన్ రావడం వల్ల ఏంటి సార్ యూజ్ అంటే చూడండి, ఇలా రావడం వల్ల అర్బనైజేషన్లో ఉండేటటువంటి లీవింగ్ కాస్ట్ అనేది కంపారిజన్ టు రూరల్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ. అందుకని ఏం చేస్తారు, అర్బనైజ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్న కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైనా? అదే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వారికి అర్బన్ ఏరియాస్లో కంపేరిజన్ చేసుకుంటే రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి లీవింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ, చాలా తక్కువ. కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఈ బర్త్ రేట్ మీద ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఉండదు. అందుకని ఆ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా బర్త్ రేట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే అర్బన్ ఏరియాస్లో ఉండే లీవింగ్ కాస్ట్ ఎక్కువ. అర్థమైంది? ప్రతీది కూడా పే చేసుకోవాల్సింది, తీసుకొచ్చుకోవాల్సిందే. కాబట్టి వాళ్ళు ఒక్కరు ఇద్దరితోటి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే దానికి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఒక్కరిద్దరితోటే అలా మగ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని అలా మంచిగా వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం అనేది జరగాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి అర్బనైజేషన్ చేస్తారు. అదే రూరల్ ఏరియాస్లో అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉండవు. బికాజ్ ఆఫ్ ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఏంటిది, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేటటువంటి ఫ్యామిలీ ఉంటాయి. కాబట్టి ఆ థాట్ అనేది రావడం అనేది జరగదు. నెక్స్ట్ పావర్టీ, పేదరికం. ఈ పావర్టీ అనే దాని గురించి మనం లెక్చర్ 8లో మనం మాట్లాడుకుందాం.